దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నా దేవుడు ఈ దినమంతా ఆయన కృపతో మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2:4-5 చదువుకుందాం. మనుష్యుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఆమేన్. మన ప్రభువే సజీవమైన రాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన్ని మనుషులందరూ కూడా విసర్జించారు. అప్పుడు దేవుడు యేసయ్యని మూలరాయిగా సంఘానికి వేశాడు. ఆ మూలరాయి మీద అపోస్తులు, ప్రవక్తలు అనే పునాదులు వేయబడ్డాయి. ఆ పునాదుల మీదే సంఘం కట్టబడుతూ ఉంది. ప్రైస్ ది లార్డ్. ఆయన సజీవమైన రాయి అయితే మనం కూడా సజీవమైన రాళ్లమే. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మందిరంగా మనమందరం కట్టబడాలి కనుక. ఆమేన్. ఈ రోజుల్లో అనేక మంది ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడలేకపోతున్నారు. నామకార్థక స్థితిని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎక్కడ పదవులు ఇస్తారో, ఎక్కడ పెత్తనాలు ఇస్తారో అక్కడే ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన సంఘంగా కట్టబడడానికి ఇష్టపడే వాళ్ళు కనుమరుగైపోతూ ఉన్నారు. ఒకప్పుడు మనం రాతి గుండె కలవారం కనుక మనలో దయ, ప్రేమ, పవిత్రత, క్రమము తెలియక కఠినులంగా నడిపించబడ్డాం. ఇప్పుడైతే మన ప్రభు మనలను క్షమించి ఆయన జీవాన్ని మనలో కుమ్మరించడం వలన మనము జీవం కలిగిన రాళ్లంగా మారుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. మందిరం కట్టబడడానికి సజీవమైన రాయిగా ఉన్న నీవు కట్టేవాని చేతికి అప్పగించుకోవాలి. అప్పగించుకున్న నిన్ను పరిశుద్ధాత్ముడు మందిరంలో ఆయనకిష్టమైన చోట నిన్ను ఉంచుతాడు. అంతేకాని నీకిష్టమైన చోట ఉంచడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మందిరం యొక్క వెనుక భాగంలోనో, లేదా మందిరం యొక్క ప్రక్క గోడలోనో, లేదా మందిరం యొక్క ఎదురుగా ఉన్న గోడలోనో నిన్ను నిలబెడతాడు. కొన్ని రాళ్లను అనేక పరిచర్యల్లో నియమిస్తాడు. అప్పుడు నీవు నేను స్టేజ్ మీదే కనబడాలి అనుకోకూడదు, నీకు ఇష్టమైన పరిచర్య చేయాలి అని అనుకోకూడదు. అలాంటి ఆలోచన ఉంటే నీవు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడలేవు. కొన్ని సంఘాలు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడలేకపోవడానికి కారణం వారికి సరియైన ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోవడం. దేవుడు వాక్యం ద్వారా వారిని గద్దిస్తున్నప్పుడు వారు వాక్యానికి లోబడలేకపోవడం. అందుకే చాలా సంఘాలు లోకానుసారంగా కట్టబడుతున్నాయి. మనుషులకు నచ్చినట్లుగా మాత్రమే జరిగించబడుతున్నాయి. ఈ మాటలు వింటున్న నీవు ఆత్మ సంబంధమైన సహవాసముతో కట్టబడాలి అని మర్చిపోకూడదు. సంఘ సహవాసాల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనులను, నీ కొరకు భారంగా ప్రార్థిస్తున్న దైవజనులను నీవు వెంబడించాలి. ఆత్మ సంబంధమైన సంఘ సహవాసంలో నిలిచి పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటే నిన్ను గొప్ప మహిమ కలిగిన మందిరంగా నా దేవుడు నిన్ను కడతాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా నిన్ను మారుస్తాడు. అట్టి కృప నా దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని సజీవమైన రాయువలే, ఆత్మ సంబంధమైన మందిరాలుగా మీరు కట్టండి. ఆ మందిరాలలో మీరు నివాసం ఉండాలి ప్రభా. అట్టి కృపను మీరు దయచేయండి. పరిశుద్ధాత్ముడా, నీ హస్తాలకు నిబిడలందరూ అప్పగించుకొని నీ నడిపింపుకు లోబడే కృపను మీరు కలుగు చేయండి ప్రభా. అయ్యా, నీకు స్తోత్రం నాయనా. ఈ దినమంతా కూడా నిబిడల్ని కృపతో నింపండి. పేరు పేరున ఈ మాటలు విన్న నిబిడలందరినీ మీరు ఆశీర్వదించి గొప్ప నెమ్మదిని మీరు కలుగు చేసి ఆత్మ సంబంధమైన సంఘాలలో నీ బిడ్డలు స్థిరపరచబడి నడిపించబడినట్లుగా మీరు సహాయం చేయండి. ఆత్మ సంబంధమైన ఎదుగుదలని బిడ్డలకు దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.